వ్యూవర్స్, ఈ వీడియో ద్వారా జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ కొరకు ప్రాక్టీస్ అయ్యే వారికి అకౌంటింగ్లో లాభార్జనేతర వ్యవస్థల లెక్కలు, అకౌంట్స్ ఆఫ్ నాన్ ట్రేడింగ్ ఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాము. సాధారణంగా వ్యాపారేతర సంస్థలు అంటే లాభం కొరకు కాకుండా సేవా దృక్పథంతో వ్యాపారం చేస్తాయి. ఇవి ముగింపు లెక్కలు, వసూలు చెల్లింపుల ఖాతా, ఆదాయ వ్యయాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టిక తయారు చేస్తాయి. మరి వీటి మీద బిట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది వివరిస్తున్నాము. క్రింది వాటిలో దేనిని వ్యాపారేతర సంస్థగా వర్గీకరించవచ్చు అంటే విద్యాసంస్థలు, ఛార్జబుల్ ట్రస్టులు, ఆసుపత్రులు, ఇవన్నీ కూడా. వ్యాపారేతర సంస్థల విషయంలో దిగువ తెలిపిన వాటిలో ఏది వాస్తవం? ఈ రకమైన సంస్థలు ఎంపిక చేసుకున్న సభ్యులు లేదా ట్రస్టీల సమూహం ద్వారా నిర్వహించబడతాయి. ఈ క్రింది వాటిలో ఏది వ్యాపారేతర సంస్థ? నగర కేంద్ర కార్యాలయము ప్రభుత్వముచే నడపబడే గ్రంథాలయము. క్రింది వాటిలో ఏది వ్యాపారేతర సంస్థ యొక్క లక్షణం కాదు? వీటిని ప్రభుత్వమే ప్రారంభించి నిర్వహిస్తుంది. వ్యాపారేతర సంస్థల ముగింపు లెక్కల్లో కలవనిది లాభ నష్టాల ఖాతా. వసూళ్ళు మరియు చెల్లింపుల ఖాతా ఏ ఖాతా అంటే వాస్తవిక ఖాతా. వసూళ్ళు చెల్లింపుల ఖాతా చూపేది నగదు వసూళ్ళు మరియు చెల్లింపులు. వసూళ్ళు మరియు చెల్లింపుల ఖాతా ప్రారంభంలో క్రెడిట్ నిల్వ ఉన్నట్లయితే బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ ఉన్నట్లు. వసూళ్ళు చెల్లింపుల ఖాతాలో రికార్డు కానిది చెల్లించాల్సిన జీతాలు. వసూళ్ళు మరియు చెల్లింపుల ఖాతాలో రికార్డ్ అయ్యేది ప్రస్తుత సంవత్సరానికి వసూలైన చందాలు, గత సంవత్సరానికి వసూలైన చందాలు, రాబోయే సంవత్సరానికి వసూలైన చందాలు, ఇవన్నీ కూడా. వసూళ్ళు మరియు చెల్లింపుల ఖాతాకు సంబంధించి దిగువ వాటిలో ఏది వాస్తవం? ముగింపు నిల్వ ఎల్లప్పుడూ డెబిట్ నిల్వ. చెల్లించాల్సిన మరియు ముందుగా చెల్లించాల్సిన వ్యయాలకు సంబంధించిన సర్దుబాట్లను ఈ ఖాతాలో చేయుము. రాబడి అంశాలను మాత్రమే రికార్డు చేయడం జరుగుతుంది. అంటే బి కరెక్ట్ అండి. చెల్లించాల్సిన మరియు ముందుగా చెల్లించిన వ్యయాలకు సంబంధించిన సర్దుబాట్లను ఈ ఖాతాలో చేయుము.